gara. Presiden kan diorang sekarang. Akan ada lain lagi. జగిత్యాల ప్రాంతంలో భారత్ వికాస్ పరిషత్ అనేది ఇప్పుడు చేస్తున్నదని తెలుసు. ఈ యొక్క జగిత్యాల ప్రాంతంలో గత సమయం కొంచెం పరిచయం ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రాంతంలో పెద్దలు ప్రసాద్ గారు నేషనల్ ఆర్గనైజేషన్ నమస్కారాలు. పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. వేణు వేణ అని ఉన్నది ఆమె. ఆమెకు ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది ఒక కార్యక్రమంలో. మేము ఇది భారత్ కో జానో అని ఆ పుస్తకం ఆమె చదివిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. ఎక్కడ దొరుకుతాయి ఆయన మార్కెట్లో ఎక్కడ? డాక్టర్ భారతి మేడం గారు ఈ యొక్క సాటర్ నాప్కిన్స్ విద్యార్థుల యొక్క ఋతుక్రమం క్రమంలో జరిగే పరిణామాలు వాటి గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శశికళ మేడం గారు చంద్రకళ మేడం గారు మాట్లాడాల్సిన కోరుచు నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ అనేది సాంఘిక సాంస్కృతిక అభివృద్ధి కోసం తోడ్పాటు కోసం విద్యార్థులలో యొక్క భారతీయ విభజన పెంపొందించడానికి ఏర్పడిన సంస్థ. ఇది జగిత్యాల ప్రాంతంలో గత సంవత్సరం విభజన పెంపొందిస్తూ పనిచేస్తుంది. అందులో కార్యక్రమంలో భాగంగా ఈరోజు గర్ల్స్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థుల అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఇది కార్యక్రమానికి అధ్యక్ష వహించాల్సింది. అదేవిధంగా మనకు ఇటు కార్యక్రమం నిర్వహించవలసిందిగా మా యొక్క తెలంగాణ అంటే జగిత్యాల అధ్యక్షులు గారైన డాక్టర్ తాటిబొమ్మల సురేష్ గారిని కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతి కలు భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం సుఫలాం మలయజ శీతలం జ్యోత్స్నాఫులకితయామిని అదర శోభిని సువాసిని సుమధుర భాషిని సుఖదాంబరదాంబ. మనం శాంతి ప్యాడ్స్ వెండింగ్ మిషన్ మరియు డిస్పోజింగ్ మిషన్ రెండు ఇవ్వడం జరుగుతుంది. అసలు చాలా మందికి ఇప్పుడు మనం ఈ మిషన్ ఇవ్వడం కంటే ముందుకు అసలు భారత్ వికాస్ పరిషత్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు మీరు అన్న బోర్డులు చూసుకుంటే సంపర్క్ సహయోగ సంస్కార్ సేవ సమర్పణ అని ఈ ఐదు మూల స్తంభాలపై ఆధారపడి చేస్తున్న సంస్థ. ఈ సంస్థ ఏంటంటే మన ఇండియాలో 1963 సంవత్సరంలో ప్రారంభించబడ్డది. ఇప్పుడు మనకు ముఖ్యంగా ముందు ప్రారంభించినప్పుడు ఏంటంటే మనకి ఇండో చైనా వార్ జరిగిన తర్వాత అందులో క్షతగాత్రులైన మన వీర సైనికులకు వాళ్లకు సేవ చేయడానికి కాళ్ళు చేతులు కోల్పోయిన వారి కోసము ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడాని కోసము సంస్థ ప్రారంభించడం జరిగింది. తర్వాత వారినే కాకుండా మనకు సమాజంలో అన్ని విధాలు అట్టడుగులో ఉన్నవారు కావండి ఆపదలో ఉన్నవారు కానివ్వండి ఆదుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో విద్యార్థులను కూడా తీసుకుంటే విద్యార్థులకు ఇప్పుడు వాళ్లకు మంచి ఉత్తమంగా చదివే విద్యార్థులను సన్మానించడం కానీ ఉత్తమంగా విద్యను అందించే అధ్యాపకులను కానీ వాళ్ళని సన్మానించడము మన భారతీయ సంస్కృతి గురించి తెలిసే విధంగా భారత్ కో జానో అంటే ఫిస్కో ప్రోగ్రామ్స్ పెట్టేసి వాళ్ళకు స్కూళ్ళల్లో ప్రాఫిక్ పెట్టేసి స్టేట్ లెవెల్ వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం నేషనల్ లెవెల్లో ప్రైజ్లు ఇవ్వడం తర్వాత గ్రూప్ సాంగ్ కాంపిటీషన్స్ అంటే మన దేశ యొక్క సంస్కృతి గొప్పతనం చేసే విధంగా పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అలానే ఆడపిల్లలను తీసుకుంటే ఇప్పుడు ఆడపిల్లలకు వాళ్లకు బేటీ పడావో బేటీ బచావో వాళ్లకు ఒక విద్యను అందించే విధంగా స్కూళ్ళకి వెళ్ళి మోటివేట్ చేయడం విలేజ్లకి వెళ్ళి మోటివేట్ చేయడము వాళ్ళది వాళ్ళు స్వతహాగా నిల్చునే విధంగా వాళ్ళను ప్రోత్సాహం అందించడం కానివ్వండి ప్లస్ వాళ్ళకి హైజీన్ శానిటరీ ప్యాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఋతుక్రమం స్టార్ట్ అయినాక శానిటరీ ప్యాడ్స్
వాటి గురించి అవగాహన తెలపడము, వాడకం తెలపడము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నా కానీ వాళ్లకు ఆడపిల్లలకు సమాజంలో నడవడిక పద్ధతి కానీ నేర్పించడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా భారత వికాస్ పరిషత్ ఆడపిల్లలకు తీసుకుంటే, ఆరోగ్యపరంగా తీసుకుంటే విలేజ్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడము, ఐ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడము, జనరిక్ మెడికల్ షాపులు ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ప్లస్ మన పర్యావరణ పరిరక్షణ కోసము ఇప్పుడు మనం తెలంగాణలో ఎట్లాగో హరితహారం చేస్తున్నామో చెట్లు నాటడం కానివ్వండి, ప్లస్ జల సంరక్షణ కోసం కానివ్వండి, ఈ విధంగా వివిధ రకాలమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనము ఈ సంవత్సరమే మే నెలలో వికలాంగుల కోసం ఆర్టిఫిషియల్ లిమ్స్ ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసము మనకు సెపరేట్గా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ కూడా భారత వికాస్ పరిషత్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా మనం ఏంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము మన సమాజంలో ప్రతి వారికి సమన్యాయం జరగాలని, వారిని నవభారత నిర్మాణం కోసం భారత వికాస్ పరిషత్ పనిచేస్తుంది. మనం కూడా జగిత్యాలలో ఇంకా మనం ఇప్పుడిప్పుడే అంత గత 1 ఇయర్ నుండి మనం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా దీన్ని వృద్ధి చేసుకుంటూ ఇంకా ఉన్నతమైన మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరియు డిస్పోజల్ మిషన్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే విద్యార్థులు బాగా బాధతో మేము ఇంటికి వెళ్తాం అని చెప్పి అడిగి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ బాధ నివారణ ఇది ఇప్పుడు ఈ విధంగా మాకు తీరుతుంది. ఈ విధంగా మా స్కూల్లో మిషన్ ఇన్స్టాల్ చేయడం, డిస్పోజల్ చేయడం, ఇది మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. మరియు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you to everybody over here. Really, it's an honor for us. Classes from the children. To install this. And our main motto of this project Raksha is to install sanitary vending machine and disposable machines and give them free napkins for a period of 4 to 5 months. So girls, our main motto is that there shouldn't be any dropouts from the school. There is no matter if you are on periods, you can come to school, take the napkins, use them and continue your studies. Yes or no? Yes. This is a very natural process and you have to go through it very normally. I would even like to send you all MedTags pass because I found gynec doctors over here. So whenever you have any stomach pain or cramps in your stomach or lower abdomen, I think that tablet would help you all. Ma'am, you have to, this is your responsibility, ma'am, that everything goes on and all the students of this high school should get this opportunity, use it and stay comfortable and steady heart for a better nation. Thank you, BVP, for this opportunity. Afrika Parishat అనే రెండు ఆర్గనైజేషన్ 1963లో స్టార్ట్ చేశారు. వందనం చేసి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాగే బెస్ట్ స్టూడెంట్స్ ని గురువులు ఆశీర్వదించిన వారికి భారత వికాస్ పరిషత్ ద్వారా నోట్బుక్స్ కానీ లేక బ్యాగ్స్ కానీ అటువంటివి వితరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం నేషనల్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్. దేశభక్తి పాటల్లో మాత్రమే పోటీ పెట్టాము. ఆ పాటల పుస్తకం మేము ప్రింట్ చేయించాం. దాంట్లో పాటలే పాడాలి. గ్రూప్ సాంగ్ ఆరుగురు నుంచి ఎనిమిది ఆ కాంపిటీషన్స్ ఇప్పుడు నడుస్తున్నవి. బ్రాంచ్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియా లెవెల్, దెన్ నేషనల్ లెవెల్ ఈ కార్యక్రమం జరుగుతుంది. అండ్ ఆన్సర్స్ చేయటం దాని మీద నేషనల్ లెవెల్ దాకా ఫిట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా అది ఓపెన్ చేశారు. పాల్గొనవచ్చు, ప్రైజులు తీసుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ యొక్క సభ నుంచి మాట్లాడవలసిన డాక్టర్ నాగరత్న గారు. ఆడవాళ్ళు పీరియడ్స్ రావడం అనేది ఒక సహజమైన పద్ధతి. అంతే, దాని గురించి మనము మన ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో మా అమ్మలతోటి షేర్ చేసుకోవాల్సిన విషయం.
ఈ టైంలో మనం ఈ గుడ్డలు వాడటము ఇదంతా అన్నది ఆరోగ్యకరమైనది కాదు. వ్యక్తిగత శుభ్రత అన్నది చాలా ముఖ్యం. ఈ భారతీయ వికాస్ పరిషత్ వాళ్ళు ఇలాంటి డిస్పోజబుల్ నాప్కిన్స్ అందించడం ఎంతో మంచి విషయంగా భావిస్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా టీచర్స్ తోటి అలాంటివన్నీ డిస్కస్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. కలర్ ఏంటి? రెడ్. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రెడ్ ఇజంట్ ఇట్? నేను కూడా రెడ్ సారీ కట్టుకున్నా, మా ఫ్రెండ్ కూడా రెడ్ వేసుకుంది. వై, ఎందుకు వేసుకొని వచ్చాం రెడ్? వై డిడ్ వి గివ్? ఉండాలి అంటే ఏం కావాలి? బ్లడ్, రైట్? మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా అదే బ్లడ్. ఎస్, దాని గురించి యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎనీ చెత్త వస్తుంది అన్న టాబు ఆర్ ఒక ఆర్థోడాక్స్ థింగ్ మీ మైండ్లో ఉండకూడదని నేను ఇవన్నీ రెడ్ తీసుకొచ్చాను. బేబీకి త్రూ వాట్ నీకు పీరియడ్స్ రాకపోతే కెన్ యూ గివ్ బర్త్? రెడ్, రెడ్ ఎక్స్ప్రెస్, రెడ్ వింగ్స్, రెడ్ హార్ట్స్, రెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడ్. సో ఐఎమ్ షౌటింగ్ బీ లౌడ్, బీ ప్రౌడ్. డోంట్ యూ థింక్ ఐ లుక్ ప్రౌడ్? ప్రౌడ్గా ఉన్నానా లేదా? రెడ్ సారీ కట్టుకొని వచ్చాను, నా పీరియడ్స్ ఉన్నా నేను ఇలాగే రెడీ అయ్యి వస్తానని. డాక్టర్స్, ఇక్కడ టీచర్స్, మీ ప్రిన్సిపల్ ఉన్నారు. యూ హ్యావ్ టు స్పీక్ విత్ దెమ్. మీకు ఏవి వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా